డాక్టర్ గారు, నా పేరు స్వప్న. నా వయసు 36 సంవత్సరాలు. నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది. అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 170, అలాగే తిన్న తర్వాత 202గా ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ డయాబెటీస్ ఉందని తెలిసింది. దీనికి గ్లైసోమెట్ 500 mg వాడుతున్నాను. ఈ మధ్య నేను అన్నం తింటే నా షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. నేను గ్లైసెమిక్ రైస్ తింటున్నాను. దీనివల్ల నాకేమైనా సమస్యలు వస్తాయా? నాకు నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. నా షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఒకటమ్మా, మీరు చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. మీరు ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నట్టుగా ఉన్నారు. సో ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఈ యొక్క మెడిసిన్తో పాటు కూడా మీ యొక్క ఆహార అలవాట్లు, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ, అంటే మీరు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, తద్వారా ఏంటంటే ఇన్సులిన్ బెటర్గా పర్ఫామ్ చేయడము, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం అనేది బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి బెటర్కి. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ మీరు ఒబేస్, వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గే పరంగా కూడా మీరు ఆలోచన చేయాలి. తద్వారా మీకు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి పెయిన్స్ వస్తున్నాయా, షుగర్ కంట్రోల్ లేక పెయిన్స్ వస్తున్నాయా, లేకపోతే మనకు విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండి పెయిన్స్ వస్తున్నాయా తెలీదు. బహుశా మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నట్టయితే వెయిట్ తగ్గే మార్గం మనం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు, ఈ షుగర్ లేకుండా స్వీట్స్ కానీ, జ్యూసెస్ లాంటివి కానీ, వైట్ రైస్ కూడా వీలైతే మానేయడము, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఇడ్లీ లాంటివి అవి తగ్గించుకోవడము, తద్వారా లో క్యాలరీ ఫుడ్, అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేవి, ఆ గ్లైసెమిక్ లోడ్ ఉండేవి ఫుడ్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ, గీచ్ పదార్థాలు కూడా ఉండడం మంచిది, ఎందుకంటే వెయిట్ పరంగా కూడా హెల్ప్ చేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30-40 మినిట్స్ చేయగలిగితే ఎక్సర్సైజ్ లాంటివి మీరు, తద్వారా ఈ యొక్క మన డయాబెటీస్ కంట్రోల్ ఇంకా బెటర్గా చేయగలుగుతారు. అండ్ ఒకవేళ మీకు మోకాలు కానీ ఇతర సమస్యలు ఉన్నట్టయితే, బహుశా మోస్ట్లీ డయాబెటిక్ కంట్రోల్ ఉన్నట్టయితే వాటి వల్ల కాకపోయి ఉండొచ్చు, వేరే కారణాలు కూడా మీరు డాక్టర్ని సలహా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, కొంత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని వెయిట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోగలిగితే, ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చాలా వరకు ఉంటుంది, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా రాకుండా మీరు కాపాడుకోవచ్చు.